చూస్తున్నారా, చదువుకోమని పంపిస్తే చంకనాకు పోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉంది, కాలేజ్ ఎగ్గొట్టడానికి మ్యాట్నీకి. అమ్మా, కూల్ డ్రింక్ ఇప్పిస్తాను, చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమని. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తా? మీ నాన్నంటే భయమా? భయమేంటి చుచ్చు, నువ్వు వేలు మోయరా? మా నాన్నకు నేనంటే షివరు ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఇండేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా? అవునవును, మా నాన్న తిక్కవేశాలు వేశాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు, కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వధవులు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, బాయ్ బాయ్, నైట్. గుడ్ నైట్. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాం. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారు రా, ఇదో వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబరాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయింది. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు అంటారా మనం? క్లీన్ అండ్ గ్రీన్ అంట, చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎరగదిద్దాం పదండి కొడుకు. అమ్మా అమ్మా, అన్నబెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరుకాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మే ఉండబోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నా. నువ్వు సీరియస్ గా అన్నా, ఇంట్లో చేసే కూరలు ఇవే, అయినా చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్నా ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి, ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకో. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావు అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీళ్ళ వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమాసేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా, అవును నాన్న. ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్లోనే చదువుతుంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలేరావు, నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది ఎనిమిదో ఎక్కువ చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉందండి? నువ్వు నోర్మై, గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చండ్రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగింది. నాకేం తెలియదని మీకు తెలుసు, కానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే, నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహా లేవు, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ రెండు కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కామ్గా భోంచే. ఏనా, పావుంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపదీసి వినేశాడా? కన్నతన్నీ కంటి చూపుతో ఎలా చంపగలనా? మరి దేంతో చంపుతారా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏనన్నా? బాక్సింగ్. ఏంటన్నా నా సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగడ్, వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా, నేను డబ్బా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదోసారి తొడగొట్టు. ఎందుకులే నాన్న? ఏగొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా.
మాత్రం ప్రకాశ్ రాజనే కొట్టొద్దునా నానా నానా ఏనండి క్రీనే చెత్తకైతే ఏడుకునే వాళ్ళవా ఎమ్మగారికి ఫోన్ చేస్తా అమ్మా నాన్న చాలా కష్టపడ్డాడు వాటర్ తీసుకురా సానుభూతి చూపించక నరికేస్తా నేను పెట్టిన తిండి తిని సేవ పందిల బలిసో నువ్వు తొడకొడితే నేను కోవలో గడిపోతాను प्रेम नीकु पीकुडु माकु इदेम बालेदरा एरा दब्बल बागा तगलनिया तंते तगलवा मरी मी वयसुकु मिंचिन पनुलु चेस्ते वयसु राकुंडाने पोतारा गाडिदेल्लारा मूतु मीद मीसं चंप मीद गड्डं राकुंडाने मा गुंडुल्लो पोटु तेप्पिस्तुन्नारु कदरा वेदवल्लारा रेय चदुवुकुने रोजुल्लो सरदालकु पोते జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవడం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు మరి ఆ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఏట్రా మీ ఉద్దేశం మేము ఎంబీబీఎస్ చదవాలనా ఈ వయసులో అంత కష్టం మీకు ఎందుకు లేండి ఆ కష్టం మీద మేమే పడతాం వెరీ గుడ్ పడుకోకుండా చదువుకోండిరా పదండ్రా వెళ్దాం వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా వాళ్ళ పాపన వాళ్ళు పోతారా వదిలే పాపం ఆ ఫోన్ తీసుకో పదా